नक्कपल्ली मंडलं वेंपाडु टोल प्लाजा वद्द भारीगा बंगारं नगदु पट्टिवेत विशाखपट्नं नुंचि कार्लो काकिनाड तरलिस्तुंडगा 2.7 केजील बंगारं 53.10 लक्षल नगदुनु पट्टुकुन्न नक्कपल्ली पोलीसुलु बंगारं नगदुकु संबंधिंचिन सरैन पत्रालु लेकपोवडंतो इन्कम टाक्स अधिकारुलकु अप्पगिंचनुन्नट्लु नक्कपल्ली एस्ऐ अप्पन्न वेल्लडि. నమస్కారం అండి, నేను నక్కపల్లి ఎస్ఐ గారు. మొన్న నైట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టోల్గేట్ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా రాత్రి 11 గంటల టైంలో ఒక కారు వచ్చింది. ఆ కారు మమ్మల్ని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నించగా మేము మనమంతా కారు పట్టుకొని చెక్ చేసాం. కారులో 2 బ్యాగ్లు 4 వ్యక్తులు ఉన్నారు కాంట్రాక్టర్తో సహా. ఆ బ్యాగ్లు చెక్ చేస్తే ఒక బ్యాగ్లో 28 లక్షలు ఉంది, ఇంకో బ్యాగ్లో 25 లక్షలు ఉంది, ఇంకో బ్యాగ్లో చిన్న క్లాత్ కవర్లో ఒక చిన్న గొడ్డ కవర్ అందులో గోల్డ్ ఉంది. టోటల్ 2 బ్యాగ్లో కలిపి 53 లక్షల 10 వేల రూపాయలు క్యాష్ ఉంది. నేను వైజాగ్ ఫార్చ్యూన్ హోటల్లో రూమ్ నెంబర్ 308లో ఉండిపోయినాను. ఆ మర్నాడు స్టేట్ బ్యాంకు డీజీఎంతో మాట్లాడుకోవడానికని ఉండిపోయినాను. కానీ నక్కపల్లి చెక్ పోస్ట్ దగ్గర 26వ తారీఖు రాత్రి సుమారు 11:30 మధ్యలో నా కారును ఆఫ్ చేసి తనిఖీ చేసినారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వారు తనిఖీ చేసి అందులో బంగారము డబ్బు ఉందని గుర్తించి మా కారుని మా గుమస్తాని ఆఫ్ చేసి అవి తెలుసుకుని చట్టపరంగా చేస్తున్నాము అన్నప్పుడు మాకు డెలివరీ ఇవ్వకుండా కనీసం కోర్టులోకి ఇవ్వకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందజేయడంలో కేవలం వ్యాపారస్తుల్ని హెరాస్ చేయడానికే తప్పితే వేరే ఉద్దేశం నాకు కనబడతలేదు. ఇది మోదీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గమనించి చిన్న వ్యాపారస్తులు మధ్యతరగతి వ్యాపారస్తులకి సకాలంలో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ